హే మామాస్ అండ్ మామీస్, తెల్లారిందో ఈ మామా అనే కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. అండ్ అలాగే గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్. రాననుకున్నారా, రాలేననుకున్నారా, వచ్చేసాను. ఎవరికీ దొరకకుండా, ఎవరికీ షేక్ హ్యాండ్ ఇవ్వకుండా, ఎవరికి నా ముఖం చూపించకుండా, ఎవరితో మాట్లాడకుండా మెల్లగా బయటపడ్డాను. ఎంత మంచివాళ్ళు కాదు, ఎంత పెద్దవాళ్ళు కాదు, ఎంత అందమైన అమ్మాయిలు షేక్ హ్యాండ్ ఇస్తానన్న కూడా నో 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 అని చెప్పేసి వచ్చేసి. ఎందుకంటే ఒకటి కాదు, రెండు కాదు, 4600 కరోనా కేసెస్ డిటెక్ట్ అయ్యాయి ఒక్కరోజు. సో అందుకోసం అని చెప్పేసి పరిస్థితులు బాగలేవు, చల్లగా ఉంటున్నాయి, అందరికీ బాడీ పెయిన్స్ వచ్చేస్తున్నాయి, నాకు కూడా వస్తున్నాయి, ఎందుకో అర్థం కావట్లేదు. చలికాలం కాబట్టి అందరికీ ఒక రకమైనటువంటి పెయిన్స్. అండ్ అలాగే ప్రతి ఒక్కరికి ఎవరిని మాట్లాడించినా, ఎవరు కాల్ చేసినా, ఎలా ఉన్నారు ఏంటి, ఎలా ఉండడం ఏంటి, ఇంట్లో 4 కరోనా వచ్చిందని చెప్పేసి చెప్తూ ఉన్నారు, భయపెట్టిస్తూ ఉన్నారనమాట. సో కరోనా అంత తీవ్రంగా ఉంది. ఇంకా కూడా ఎవరైనా ఫస్ట్ డోస్ సెకండ్ డోస్ కనుక వేసుకోలేదనుకో బాగుండదండి, మీరే టెర్రరిస్ట్లు అవుతారు. డెఫినెట్గా మీరు వెళ్ళేసి ఫస్ట్ డోస్ సెకండ్ డోస్ తీసుకునే ప్రయత్నం చేయండి, ఏమవుద్దులే. ఎందుకంటే ఫస్ట్ డోస్ సెకండ్ డోస్ తీసుకున్న వాళ్ళకి ఇప్పుడు ఏం కావట్లేదట. కానీ ఎవరైతే తీసుకోకుండా ఇంకా ఉన్నారో, ఒకవేళ వాళ్ళకి ఇప్పుడు కరోనా వస్తే మాత్రం తీవ్ర పరిణామాలు తప్పవు అని చెప్పేసి మనకు ఆరోగ్య శాఖ వివరిస్తుందన్నమాట. సో అందుకోసం ప్రతి ఒక్కరు కూడా డోసులు మాత్రం ఖచ్చితంగా తీసుకునే ప్రయత్నం చేయండి, ఫస్ట్ డోస్ అండ్ సెకండ్ డోస్. ఇక నేను రేపు ఎల్లుండి వెళ్ళేసి బూస్టర్ డోస్ ఒకటి తీసుకుంటే హాయిగా ఏ ప్రాబ్లం ఉండదు, ఏ ఇన్ఫెక్షన్లు మన దరి చేరామన్నమాట. అయినా రోజు బోల్డ్ అంతా సిట్రిక్ తింటూ ఉన్నాము. ఒకప్పుడు నిమ్మకాయలంటే అస్సలే పడకపోయేది, కానీ నిమ్మకాయ స్మెల్ అంటే నాకు బాగా ఇష్టం. సో అందుకోసం అని చెప్పేసి మరీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ నిమ్మకాయ నీళ్ళు, మోసంబి జ్యూసులు రకరకాలుగా తాగుతూ ఉన్నాము, చాలా జాగ్రత్తగా ఉన్నాము. మీరు కూడా అంతే జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాము. వెల్కమ్ టు తెల్లారిందోయ్ మామా, మరి మై డియర్ మామాస్ అండ్ మామీస్. ఇక కొద్ది రోజుల్లోనే మన ముత్యాల ముగ్గు కాంటెస్ట్ రన్ చేశాము, ఇంకొక 4-5 రోజుల్లోనే విన్నర్స్ని అనౌన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. ఫస్ట్ ప్రైజ్ ఎవరికి వచ్చేసింది, సెకండ్ ప్రైజ్ ఎవరికి వచ్చేసింది, థర్డ్ ప్రైజ్ ఎవరికి వచ్చేసింది. పోయినసారి ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి మందమర్రి వాళ్ళకు వచ్చేసింది, అలాగే బెల్లంపల్లి వాళ్ళకు వచ్చేసింది, అలాగే థర్డ్ ప్రైజ్ వచ్చేసి మన అమెరికాలో ఉన్న వాళ్ళకు వచ్చేసింది అనమాట. అలాగే స్పెషల్ కన్సోలేషన్ ప్రైజెస్ అయితే 10 ఇచ్చేసాము. ముత్యాల ముగ్గులు అంత బాగా వేయడం జరిగింది. ఈసారి కూడా ఫైనలైజ్ చేస్తున్నాము, వితిన్ 3-4 డేస్లో డెఫినెట్గా ఈ ఫస్ట్ ప్రైజ్ ఎవరికి వచ్చేసింది అనే సెకండ్, థర్డ్ అండ్ ప్రైజ్ ఎవరికి వచ్చేసేవన్నీ కూడా. ఏమండి ఏం చూస్తామండి, ఒకటి కాదు రెండు కాదు, ఒకేసారి 600 ముగ్గులు చూస్తుంటే నా రెండు కళ్ళు సరిపోవడం లేదండి. ఇది నిర్ణయించడం కూడా చాలా కష్టమవుతుంది అనమాట, అందుకోసం కాసింత లేట్ అయిపోతుంది. ఇంకా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి ప్రభాగారికి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ప్రభాగారు హ్యాపీ బర్త్డే. అలాగే ఇంకా చాలా అంటే చాలా కబుర్లు మనం చెప్పుకోవాలి. దీని తర్వాత ఒక స్పెషల్ ఫన్నీ క్వశ్చన్ రెడీగా ఉంది, అందరు కూడా రెడీగా ఉండండి. మామా వేసే ఫన్నీ క్వశ్చన్కి మరి మీరు సమాధానం చెప్పగలరా లేదా నాకు తెలిసి మీరు ఎవరు కూడా చెప్పలేరు. అటువంటి ఒక టఫ్ క్వశ్చన్ ఒకటి తీసుకురావడం జరిగిందనమాట. ఈ బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. వచ్చేస్తాను వచ్చేస్తాను, ఏం ప్రాబ్లం లేదు. అవును 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 అవునా, అయితే ఇప్పుడు ఎప్పుడు 3:00 ఎవరెవరికి వచ్చిందట? మీకు ఇంకా అంకుల్ కూడా వచ్చిందా? పాల ప్యాకెట్ అదే మీ పాప? అంటే ఇప్పుడు మీ ఇంట్లో ముగ్గురికి వచ్చిందా? టెస్ట్ చేయించుకుంటారా మీరు అసలు? ఓకే, ముగ్గురికి కరోనా వచ్చిందా? ఓకే, మరి ఇప్పుడు ఎక్కడున్నారు మీరు? హాస్పిటల్లో ఉన్నారా, ఇంట్లోనా? ఇంట్లోనే ఉన్నారా? ఓకే, మరి మార్నింగ్ నాకు పప్పుచారు ఇచ్చారు కదా, నేను మీరు ఇచ్చిన పప్పుచారుతో భోంచేశాను, అంటే మరి నా పరిస్థితి? వర్ణి బాండవాడా, ఇంటి పక్క ఆంటీ వాళ్ళు పప్పుచారు ఇచ్చారు, చక్కగా మధ్యాహ్నం లాగించేశాను, ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ముగ్గురికి కరోనా అట. నేనేం చేయాలి, ఎక్కడ పోవాలి, ఏం టెన్షన్ ఇదంతా? హలో బావా, నమస్తే. ఏ మామా, నమస్తే మామా.
మామా ఇప్పుడు భయం భయంగా ఉంది మామా. కాదు మావా, ఆ పక్కింటి అమ్మాయి వచ్చేసి ఎప్పుడు ప్రతిరోజు పప్పుచారు ఇస్తుంది మావా నాకు. పప్పుచారు పోసుకొని తిన్నాను మావా. అంతే అంటవా? అంటే పక్కింటి ఆంటీ వాళ్ళు పప్పుచారు ఇస్తే మరి ఆ పప్పుచారు తోటి మనకు కరోనా వచ్చే అవకాశం ఉందంటవా లేదంటవా మావా? అంటే ఇచ్చేటప్పుడు చేతులు అయితే ఏం దాకలేదు మావా? అదే గిన్నెకి రాకపోతే పప్పుచారుకి వచ్చింది కదా, మనకి ఎందుకు వచ్చింది బాగా చెప్పు. అంటే గిన్నెకే వచ్చేది అంటవా కరోనా? అంతే బావా. మెల్లగా మెల్లగా, కూల్ 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 కూల్. ఎలా ఉన్నావు మరికంట? చాలా బాగున్నావా? చాలా రోజులు మీతో మాట్లాడి. ఓకే, ఏం లేదు, అఖండ హాట్స్టార్లో వచ్చిందట, చూద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. హాట్స్టార్లో వచ్చిందట, అది చూడాలని చెప్పేసి నాకు అనిపిస్తుంది ఎందుకో. అయితే వచ్చిన సమస్య ఏంటంటే, అప్పుడు థియేటర్కి వెళ్ళాను మామా నేను, చిన్న చిన్న థియేటర్లో నవలగా చూడడం. ఒక పెద్ద థియేటర్ అయితే మొత్తం హౌస్ఫుల్ అయిపోయింది. అయితే ఆ రోజు టికెట్లు దొరకలేదు నాకు. అయితే నేను ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత ఏంటి మహేష్ గారు మూవీ చూడలేదంటే, లేదండి చూడలేదు, మొత్తం హౌస్ఫుల్ అయిపోయింది, టికెట్లు లేవు అని చెప్పేసి అన్నానమాట. అంటే మా పక్కింటి ఆంటీ అంటున్నారు హౌస్ఫుల్ అయినా కూడా టికెట్లు ఉంటాయండి ఒకరి దగ్గర అని చెప్పేసి అంటుంది. ఎవరి దగ్గర ఉంటాయి మామా? హౌస్ఫుల్ అయినా కూడా టికెట్లు ఉండేది ఎవరి దగ్గర? కాదు మామా, ఇప్పుడు హౌస్ఫుల్ అయినా కూడా టికెట్లు ఎవరి దగ్గర ఉంటాయి? ఆ చింపి ఉంటాయి కదా అవి, వాడు చింపేశాడు కదా మామా. తన దగ్గర కాదు, ఇంకెవరి దగ్గరనో ఉన్నాయంటుంది ఆమె అంటుంది. ఏం చేయాలి ఏంటి నాకేం అర్థం కావట్లేదు. సుగుణశ్రీ గారిని అడుగుదాము. సుగుణశ్రీ గారు నమస్తే అమ్మా. నమస్తే మామా, బాగున్నారా? బాగున్నానండి. పక్కింటి వాళ్ళు ఏది ఇచ్చినా కూడా తీసుకోవద్దు అని చెప్పేసి నాకు ఇప్పుడు అర్థమైంది. తీసుకున్నాను మామా, ఈ మధ్య మైది లెక్క వచ్చి 4 రోజులు ఉండిపోయింది మామా. తీరా చూస్తే మైది లెక్క కరోనా మామా, మళ్ళీ సరే రెండోసారి మైతి లెక్కకు కరోనా వచ్చిందా? వచ్చింది. తను 4 రోజులు సెలవులు కానీ ఇక్కడికి వచ్చి ఉండిపోయింది మామా. బాగున్నాం, క్లోజ్గా. క్లోజ్గా ఉన్నారా? క్లోజ్గా. అయ్యో దేవుడా. కానీ విల్ పవర్ అనేది ఒకటి ఉంటుంది మామా, తనైతే టెన్షన్ పడింది కానీ అందరికి మాకు నెగిటివ్ వచ్చింది మామా. సరే ఇప్పుడు మీ టెన్షన్ పక్కన పెట్టండి, పక్క అంటే పప్పుచారు ఇచ్చింది తినేసాను, ఏంటి నా పరిస్థితి ఇప్పుడు? ఇంకా మరీ బాగుందని చెప్పేసి తాగాను కూడా. మీకేం కాదు మామా, ఇల్ ఫవర్ అనేది ఎక్కువ ఉంటుంది. అస్సలు మీరు ఫస్ట్ టైం సెకండ్ టైం తప్పించుకున్నారంటే ఇప్పుడు అసలు రాదు మామా మీకు. అంటే పప్పుచారుతో ఏం రాదంటవా? రాదు మామా. అమ్మయ్యా ఎంత మంచి ధైర్యం చెప్పారండి. ఇలాంటి టైంలో ఇలాంటి ధైర్యం అవసరం అండి చాలా. నేను 4 రోజులు మైదలక్కత ఎక్కువ ఉన్నాను మామా. ఇద్దరం కలిసి కార్లో టౌన్లలోకి వెళ్ళాము, పక్క పక్కనే ఉన్నాము, ఒకరి ఇంటికి ఒకరికి వెళ్ళాము, ఒకరి ఒకరు తిన్నాము. అయినా ఏం కాలేదు. అయినా ఏం కాలేదు. ఏం కాలేదు, నెగిటివ్ వచ్చింది. లోపల అయితే భయంగా ఉండే వెళ్ళాము మామా, భగవంతుని దయవల్ల నెగిటివ్ వచ్చింది మా మొత్తం ఫ్యామిలీ మొత్తం. సో ఏం కాదు, ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు కూల్గా హైదరాబాద్ లోనే ఉంది మామా ట్రీట్మెంట్ తీసుకుంటా. అయ్యో హైదరాబాద్ లోనే ఉందా? హైదరాబాద్ లోనే ఉంది మామా. ఓకే చెప్పండి, ఏమైనా అవసరం ఉంటే మామ ఉన్నాడు అక్కడనే, ఒకసారి కాల్ చేయమని చెప్పండి. ఇప్పుడు ఇంటికి వచ్చేసింది లేదు మామా, ట్రీట్మెంట్ అయిపోయి అక్కడే. ఇప్పుడే హైదరాబాద్ లో ఉన్నట్టు చెప్తారు ఏంటండి? ముచ్చట మీరు పవన్ రూమ్ లో ఉంది, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి. ఓకే మామా, నేను హైదరాబాద్ వచ్చా మామా. నువ్వు కూడా వచ్చినావా? వచ్చినాను. నేను ఇప్పుడు ఏడున్నావు? నేను మా ఊర్లో ఉన్నాను మామా. యాక్చువల్గా ఏంటంటే నేను ఒక పని మీద వచ్చాను. ఆ పని మీద ఏంటంటే 25% ఓకే అయింది. అక్కడ శ్రీనగర్ కానీ వెళ్ళి వచ్చాను. ఓకే మన ఎక్స్ట్రమటేషన్ వెతికితే ఎక్కడ దొరకదు మా, ఎవరు తెలియదు తెలియదు అంటుంది మా. అంటే ఇంకా ఏం చేస్తాను చెప్పి ఇంక వస్తుంది చెప్పాను. ఓకే ఎనివే బాగుంది. ఒక ఒక మా అత్తగారు ఉంటారు ఒక ఆమె, అయితే పాపం మా అత్తగారు ఏం చేశారు, మెట్లు ఎక్కుతుంటే కింద పడ్డదన్నమాట. కింద పడితే అయ్యో ఏమండి ఇట్లా అమ్మగారు కింద పడ్డారు ఎట్లా ఏంటి అని చెప్పేసి హాస్పిటల్ తీసుకెళ్ళాం.
తీసుకెళ్తే డాక్టర్ గారు అన్నారు అనమాట, మహేష్ గారు మీ అత్తగారికి పై పెదవి చిట్లిందండి, కుట్లు వేయాలి, 2,000 అవుతుంది అని చెప్పేసి చెప్పాడు. నేనేమన్నా 5,000 ఇస్తానండి, 2 పెదాలు కలిపి కుట్టేయండి సార్, రోజు నాకు పెద్ద ప్రాబ్లం. పెళ్లి కాకముందే మీ అత్తగారికి అలా చెప్పేసారు. వచ్చేసారు వచ్చేసారు. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ మరికంట, హ్యావ్ ఎ గుడ్ డే టు యూ, బై బై. అండ్ సుగుణశ్రీ గారు, మరి చక్కగా మనము హౌస్ఫుల్ అయినా కూడా టికెట్లు ఉండేది ఎవరి దగ్గర అండి? బస్ కండక్టర్ దగ్గర. మామూలు కాదు, సినిమా థియేటర్లో హౌస్ఫుల్ అయినా కూడా టికెట్లు ఉండేది ఎవరి దగ్గర? నువ్వు బస్ కండక్టర్ అని ఇలా చెప్తారమ్మా, నాకు అర్థం కాదు నేను దేని గురించి మాట్లాడుతున్నాను. ఇగో ఇదే రిలేటెడ్ లేని విషయాలు మాట్లాడతాను. మీరు ఎందుకైనా మంచిది, ఒకసారి టెస్ట్ చేయించుకోండి, కరోనా టెస్ట్ చేయించుకోండి. ఎటుంటో మాట్లాడుతున్నారు మీరు. నెగిటివ్ వచ్చేసిందా? కంగ్రాచ్యులేషన్స్. అదేంటోనండి అర్థం కాదు, అంటే కరోనా వచ్చినప్పుడు ఒక రకమైనటువంటి టెన్షన్, అయ్యో కరోనా వచ్చేసింది, కరోనా వచ్చేసింది అని చెప్పేసి అప్పుడు ఇమ్మీడియట్గా నిమ్మకాయ రసమో మోసంబి జ్యూసో, అప్పుడు వెల్లిపాయలు తినడమో లేకుంటే ఇంకేదో మసాలాలు తినడమో అప్పుడు చేస్తారు. ముందు నుండి జాగ్రత్తలు ఉండవు, కానీ ఏ మాట కామాటే ఒక్కసారి మనము పరీక్ష చేయించుకున్న తర్వాత రిపోర్ట్ రాగానే చాలా హడావుడిగా చూస్తాం కదా, అక్కడ నెగిటివ్ అని చెప్పేసి వచ్చిందనుకో, ఆహా ఆ ఆనందం మామూలు కాదు. మీ జీవితంలో ఎప్పుడు ఆనందకరమైనటువంటి విషయాలు మీకు గుర్తున్నాయి, మీరు ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్ ఏంటి అంటే, నాకు కరోనా పాజిటివ్ వచ్చిందండి, 3 డేస్ తర్వాత నెగిటివ్ వచ్చిందండి, అప్పుడు నా జీవితంలో మర్చిపోలేను కదా. ఇప్పుడు తప్పించుకున్నా కూడా అలాగే ఉన్నింది మా పరిస్థితి. నెగిటివ్ చూసి ఆనందపడే రోజు అదొక అదొక్కటే రోజు అండి నిజంగా, నెగిటివ్లో కూడా ఆనందాన్ని వెతుక్కునేది. ఇక అప్పుడు నెగిటివ్ రాగానే అప్పటి వరకు అయ్యో ఏంది నేను అందరికంటే స్ట్రాంగ్ ఉంటా అనుకున్నా, అందరికంటే బాగా నీట్గా చాలా హైజీన్గా ఉంటా అనుకున్నాను, అందరికంటే బాగా మెయింటైన్ చేస్తాను హెల్త్ గురించి, నాకే కరోనా వచ్చి ఇట్లా వచ్చేసింది అది ఇది అనుకుంటారు. వన్స్ ఒక్కసారి నెగిటివ్ రాగానే ఏ మన బాడీ మామూలు బాడీ కాదు తెలిసినావు కదా. ఇంకోటి మన లింక్ ఎవరికైనా కరోనా అని తెలిసినా కూడా భయం అమ్మా, తెలియకుండానే వాళ్ళతో మనం ఉన్నాం కదా, తెలియకుండానే భయపడిపోతాము. ఓకే కొందరు కొందరు ఏం చేస్తారంటే, కొందరు ఎంత సెన్సిటివ్ ఉంటారట అండి, ఇప్పుడు ఒక ముసలాయన వాళ్ళ ఇంటికి వచ్చాడట, వచ్చిన తర్వాత ఆ ముసలాయన వాళ్ళ వీళ్ళింట్లో వీళ్ళకి కూడా కరోనా పాజిటివ్ వచ్చేసింది వీళ్ళ ఫ్యామిలీకి. నేను అన్నాను మరి మీకు మీ ఫ్యామిలీకి అంతా కూడా పాజిటివ్ వచ్చేసింది కదా, ఆ ముసలాయనకి క్లాస్ ఇవ్వకపోయారా అని చెప్పేసి అన్నాను. అంటే వద్దండి మహేష్ గారు, ఆయన ఫీల్ అవుతారండి, అంటే ఫీల్ అవుతాడు, ఆయనకు ఆరోగ్యం బాగాలేనప్పుడు ఎందుకు మనం అటువంటి ఫంక్షన్లోకి వెళ్ళడము. ఏమండి సోషల్ రెస్పాన్సిబిలిటీ, దేశభక్తి అంటే ఏంటో తెలుసా, అంటే సరిహద్దుల్లో కాపలా కాయడము దేశభక్తే, ఒకరినొకరు గౌరవించడం కూడా దేశభక్తే, అలాగే స్త్రీలను గౌరవించడము దేశభక్తే, అలాగే మనకు ఆరోగ్యం బాగాలేనప్పుడు, కొంచెం ఫీవరిష్గా ఉన్నప్పుడు, కొంచెం దగ్గు వస్తున్నప్పుడు, కొంచెం కోల్డ్గా ఉన్నప్పుడు వేరే వాళ్ళని కలవకపోవడం కూడా దేశభక్తి అని చెప్పేసి నేను అంటానండి. ఎందుకంటే ఇవన్నీ ఉండాలి. ఈ కరోనా అది కొంచెం సింప్టమ్స్ ఉన్నా కూడా మీ వల్ల ఎంతమంది బాధపడతారు, మీ వల్ల ఎంతమంది, మొన్న ఎవరో మొన్న కూడా ఇలానే వాళ్ళకు కరోనా పాజిటివ్ వచ్చేసింది, కరోనా పాజిటివ్ వచ్చిన తర్వాత ఒక కరెక్ట్గా 5 డేస్ తర్వాత మళ్ళీ వాళ్ళు బయట కనబడ్డారు నాకు, హే కంగ్రాచులేషన్స్ బాగానే తిరుగుతున్నారు కదా, మరి కరోనా పాజిటివ్ వచ్చేసింది కదా, మీకు నెగిటివ్కి వచ్చిందా అని చెప్పేసి అన్నాను నేను, నెగిటివ్ రిపోర్ట్ వచ్చిందా అని. హే అవసరం లేదు నెగిటివ్ రిపోర్ట్, ఒక 5 డేస్ ఇంట్లో ఉంటే చాలు, ఆటోమేటిక్గా అదే నెగిటివ్ వచ్చేస్తా అనే భ్రమలో ఉన్నారు. నాకు ఎంత కోపం వచ్చిందంటే, అరే అలా కాదండి, మీ వల్ల ఎదుటి వ్యక్తులు బాధపడొద్దండి, మీ వల్ల ఎదుటి వ్యక్తులు ఇబ్బంది పడకూడదు. ఫస్ట్ పాజిటివ్ వచ్చిందా? వచ్చింది. నెగిటివ్ కూడా మనకు రిపోర్ట్స్లో రావాలి, వచ్చిన తర్వాతనే ఇంట్లో నుంచి బయట అడుగుపెట్టాలి. ఓ 5 డేస్ క్వారంటైన్లో ఉండి, ఓ లేకుంటే ఓ 10 డేస్ క్వారంటైన్లో ఉండి మీ అంతలో మీరే మాకు నెగిటివ్ వచ్చిందిలే అని చెప్పేసి స్ప్రెడ్ అటు ఇటు తిరిగారనుకోండి, ఇంకా ఆ కరోనా తక్కువ కాలేదనుకోండి, పాజిటివ్గా ఉందనుకోండి, ఎంత ప్రాబ్లం అది?
ఇంత సెన్సిటివ్ ఇష్యూ ఎలా మర్చిపోతున్నారు మీరు? వన్ మంత్ దూరంగా ఉండాల్సిన అవసరం లేదండి, వన్ మంత్ అవసరం లేదు. ఆ 5 డేస్ తర్వాత మళ్ళీ ఒక్కసారి టెస్ట్ చేయించుకుంటే నెగిటివ్ వచ్చేసింది అనుకో, అప్పుడు మీరు బయట తిరగండి, ప్రాబ్లం లేదు. కానీ 5 డేస్లో మీ అంతా మీరు డిసైడ్ అయిపోయి నెగిటివ్ వస్తుంది కదని చెప్పేసి బయట తిరగడం మాత్రం అది చట్టవిరుద్ధం, నేను ఒప్పుకోను దానికి. అది మీకే చెప్తున్నాను నేను, సరేనా? మేము తిరగము అసలు. ఇప్పుడు 1 వీక్ అయింది మైదిలకు, ఏ రోజు కరోనా అని తెలిసిందో మేము ఆ రోజు నుంచే బయటికి పోలేదు మామ, లాక్డౌన్ అయింది. వండర్ఫుల్, అలాగే ఉండండి, జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మై డియర్ మామాస్ అండ్ మామీస్, థియేటర్లో అండ్ ఎక్కడ కూడా టికెట్స్ అయిపోయినా కూడా, హౌస్ ఫుల్ అయిపోయినా కూడా టికెట్లు ఉండేది ఎవరి దగ్గర, సరదాగా చెప్పే ప్రయత్నం చేయండి. పక్కింటి వాళ్ళు వాళ్ళు పప్చార్ ఇస్తే ఆ పప్చార్ మనం తాగడం వల్ల మనకు కరోనా వస్తుందా, ఇది సరదాగా చెప్పే ప్రయత్నం చేయండి. అలాగే ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ లేటెస్ట్ మూవీ, సెడ్ శ్రీరామ్ ఒకటి పాడినట్టున్నాడు. ఈ పాట నేను కూడా వినలేదు, శ్రద్ధగా అసలు ఎలా పాడాడు ఏంటి, పల్లవి ఎలా తీసుకున్నారు, ఓకే పల్లవి ఏ రాగంలో పాడాడు, చరణం ఎలా పాడాడు, మళ్ళీ పల్లవి ఎలా పాడాడు, ఏ రాగం ఎలా ఆయన అంత అత్యద్భుతంగా పాడాడు, నేను కూడా వినలేదు, ఫస్ట్ టైం నేను కూడా వింటున్నాను, మీరు కూడా వినెదురుగానే. ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో బ్యాక్ టు బ్యాక్ బ్యూటిఫుల్ సాంగ్స్ విన్నారు కదా సిడ్ శ్రీరామ్. ఏంటయ్యా సిడ్ శ్రీరామ్, అసలు ఎన్నిసార్లు విన్నా ఈ పాటలు ఇంకా 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 వినాలనిపిస్తుంది, బట్ ఒక్కసారి నేను ఇంటర్వ్యూ చేయాలనిపిస్తుంది. బట్ ఆయన తెలుగు రాదట్టుగా, మొత్తం ఆయన అమెరికన్ యాక్సెంట్లో మాట్లాడితే ఎట్లా ఏంటి, ఆయన ఎక్కడో అమెరికాలో పుట్టేసి అమెరికాలో చదువుకొని ఈరోజు తెలుగులో ఏదన్నా పాట పాడించాలంటే అపాయింట్మెంట్ దొరకట్లేదు ఆయనకి. మినిమమ్ 2 లక్షల నుండి స్టార్ట్ అయిన రెమ్యునేషన్ 4 లక్షల వరకు వెళ్ళిపోయింది ఒక్క పాట. ఆయన ఎక్కడుంటే అక్కడ నుండి రికార్డ్ చేసి పంపిస్తున్నారు, జస్ట్ మీ వీళ్ళు ఇక్కడి నుంచి మ్యూజిక్ పంపిస్తున్నారు, ఆయన రికార్డ్ చేసి పంపిస్తున్నారనే విషయం తెలుస్తుంది. అంత గొప్ప గాయకుడు అయిపోయాడు నిజంగా కూడా. అలాగే బంగారం లాంటి విషయం ఒకటి చెప్తున్నాను, బంగారం ధర పెరుగుతుందండి. ఎస్, మనకి ఏది లేకున్నా ఈ బంగారం ధర పెరిగిందంటే ఏదో ఆనందం కదా. ఒకప్పుడు మార్నింగ్ ఈ బంగారం రేట్లు చెప్పేవాడిని నేను, చెప్పి నాకే బోర్ కొట్టేసింది, ఏ ఇది పెరుగుతుంది తగ్గుతుంది. అలాగే బంగారం రేటు పెరుగుతుంది, పెట్రోల్ రేటు కూడా పెరుగుతుంది. కానీ ఈ రోజుల్లో నేను మొన్న మా విలేజ్కి వెళ్ళాను, వెళ్తే 8 నుండి 10 ఎలక్ట్రిక్ స్కూటర్స్ వస్తున్నాయన్నమాట, చక్కగా ఛార్జింగ్ పెట్టేసుకుంటున్నారు, 300 కిలోమీటర్లు 400 కిలోమీటర్లు హాయిగా అలా తిరిగేసి వెళ్ళిపోతున్నారు, ఇంకా దానికి లైసెన్స్ కూడా అవసరం లేదని చెప్పేసి చెప్తున్నారనమాట. గ్రామాన ఇవి ఫస్ట్, మనకు గ్రామ స్వరాజ్యమే రావాలి ఫస్ట్. ఇలా గ్రామాల్లో ఇటువంటి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎప్పుడైతే వస్తాయో మెల్లమెల్లగా పట్టణాల తర్వాత పెద్ద పట్టణాలు అక్కడ నుండి స్టార్ట్ కావాలి, మూలాల నుండి స్టార్ట్ కావాలి. ఈ పెట్రోల్ గిట్రోల్ అంతా కూడా పోవాలి. ఏంటంటే నాకు అసలు అర్థం కాదు, పెట్రోల్ రేటు విపరీతంగా పెరిగిపోయింది, ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ అందరు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు, మీరు కూడా వీలుంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ మాత్రం ఖచ్చితంగా కొనుక్కోండి, లేక మీ ఫాదర్కి మీ మదర్కి అక్కడ ఇండియాలో ఎవరైనా ఉంటే డెఫినెట్గా వాళ్ళకు కూడా కొనిచ్చే ప్రయత్నం చేయండి. ఎవరు చూసినా ఎవరింట్లో చూసినా కూడా ఇప్పుడు ఇవే రాజ్యం వెళ్తున్నాయన్నమాట. ఓకే, ఇక అలాగే మనకెవరో మెసేజ్ చేశారు, చాలా రోజుల తర్వాత వాట్సాప్ మెసేజ్ వచ్చేసింది, హాయ్ మామా మహేష్ గుడ్ మార్నింగ్ అని చెప్పేసి. తల్లా రవీందర్ మామా వెరీ వెరీ గుడ్ మార్నింగ్. అలాగే శ్రీనివాస్ వీరభత్రిని, మామా ఇది లైవా రికార్డెడా అని చెప్పేసి అంటున్నాడు. ఏంటి మామా నువ్వు, ఇది ఖచ్చితంగా లైవే, రికార్డెడ్ కాదు. నేను చెప్పాను కదా ఏదో ఒకరోజు అలా గ్యాపు రావచ్చు, కానీ ఇంకా రెగ్యులర్గా చేస్తాను మామా అని చెప్పేసి. సో ఇది రికార్డెడ్ షో మాత్రం కాదు, లైవ్ షో అండి, వినండి వినండి, ఇది లైవ్ షో అని చెప్పేసి. మాకు ఏంటి మామా ఇది, మాకు ఎలా నమ్మాలి ఏంటి అంటే, ఇప్పుడు సమయం 8 గంటల ఎనిమిది గంటల 19 నిమిషాలు అవుతుంది. ఈరోజు 21 జనవరి, ఇంకొక 5 రోజులు అయితే 26 జనవరి వచ్చేస్తుంది. చక్కగా పిల్లలందరూ కూడా ఆ రోజు మాత్రం ఖచ్చితంగా స్కూల్కు పోవాలి, స్కూల్కు పోయి జెండా వందనం ఎగిరేయాలన్నమాట. అండ్ ఆల్ ది వే మీ అందరి కోసం మరొక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది. ఈ సాంగ్ తర్వాత మరిన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. సాంగ్ కంటే ముందుగా మరి నిజంగానే పక్కింటి వాళ్ళు ఇచ్చినటువంటి పప్చారు తింటే మాకు కరోనా వస్తుందా, కొంచెం నా డౌట్ ఒకటి క్లారిఫై చేయండి, టెన్షన్ అయిపోతుంది. అండ్ అలాగే పూర్ణ గారు, హలో మామా గుడ్ ఈవినింగ్ అని చెప్పేసి అన్నారు. పూర్ణ గారు వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి, చాలా రోజుల తర్వాత మెసేజ్ చేశారు. సుధా గారు హలో 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 మామా మేడం,
ఎలా ఉన్నారండి? హలో మామా, వినబడుతుందా నా మాట మీకు? బాగున్నాను మామా. ఓకే, చెప్పండి మేడం. వినబడుతుంది మామా. హలో, మీరు ముందు ఏమని పిలిచారు? హలో మేడం అన్నాను. కాదు, ఇంకే సుద్దా ఏదో అని పిలిచారు. సుధా గారు అన్నాను నేను. హలో, సుధా గారు అన్నాను. మీరు సుధా గారే కదా? సుధా అన్నానా? లేదండి లేదండి, మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. లేదండి లేదు మేడం, చిచి నేను అలా అంటానండి. పెద్దవాళ్ళు మీరు, మిమ్మల్ని అనను నేను. పెద్దవాళ్ళంటే మీరు చిన్నవాళ్ళే, కన్నా కళా అని పిలువండి. చెప్పండి మేడం. మీకు ఒకటి మంచి చెప్తాను నేను. కోళ్ళు కోళ్ళు కొట్టుకుంటే కోట్లు రాలతాయండి. మొన్న సంక్రాంతి రోజు, కోళ్ళు కోళ్ళు కొట్టుకుంటే కోట్లు రాలుతాయి, మనుషులు మనుషులు కొట్టుకుంటే పళ్ళు రాలతాయండి. ఓకే, సో ఈరోజు నేను సరదాగా తీసుకున్న టాపిక్ నిజంగానే అండి. నేను ఇదేదో నేను జోక్ కాదు, పక్కింటి వాళ్ళు పప్పుచారు ఇచ్చారు. ఇంకా నేను ఈ ఆఫీస్కి వచ్చే టైంలో అమ్మాయి వచ్చేసి అమ్మ పప్పుచారు పంపింది అంది. అవునా, అయితే ఇప్పుడు ఏం చేయాలి నేను అన్న. ఏం చేయాల్సిన అవసరం లేదు, మీరు ఆఫీస్ కన్నా తీసుకెళ్ళండి, లేకుంటే ఇక్కడే తినేయండి అంది. సరే, ఇంత ప్రేమగా తెచ్చిచ్చావు కదా అని చెప్పేసి తిన్నాను. తిని ఇంకా ఆ గిన్నె కూడా ఇవ్వలే వాళ్ళకి నేను. నాకు ఒక్కొక్కసారి అర్థం కాదండి, మనుషులు ఎంత పెద్దవాళ్ళైనా ఏమైనా కూడా, కోటీశ్వరులైనా కూడా, మన గిన్నె పక్కింట్లో వాళ్ళకి ఇచ్చామనుకోండి, కాన్సన్ట్రేషన్ అంతా కూడా గిన్నె మీదే ఉంటుంది. అన్నంలో వేసుకుంది అన్న, ఊరికే పప్పుచారు ఎలా తింటారండి? అది కాదు, నాకు నాకు ఈ లేడీస్ ఇది ఎందుకు కాదండి, నేను ఈ లేడీస్ మెంటాలిటీ తెలుసుకుందామని చెప్పేసి చాలా బుక్స్ రెఫర్ చేస్తున్నాను. నాకు అటువంటి సందర్భం వచ్చింది. ఇప్పుడు ఏంటండి, ఇప్పుడు మన ఇంట్లో ఒక గిన్నె ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాననుకోండి, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఏదో స్పెషల్గా అది తీసుకెళ్ళాను, ఒక బాక్స్లో తీసుకెళ్ళాను. బాక్స్ తీసుకురా, బాక్స్ తీసుకురా, ముందే అది టప్పర్ వేర్ బాక్స్, ఎప్పుడు తీసుకొస్తావు అది? కోట్లు కోట్లు పోతున్నాయండి, లక్షలు లక్షలు పోతున్నాయండి, ప్రాణాలు ప్రాణాలు పోతున్నాయండి. టప్పర్ వేర్ బాక్స్ ఎంత, దాని బతికెంత అండి? నాకు అర్థం కాదు. ఏమండి దాని మీద అంత కాన్సన్ట్రేషన్? ఎందుకు పోతే పోనీయండి, మన ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నారు కదా, ఎప్పుడో ఒకసారి ఇస్తారు వాళ్ళు. రోజు టార్చర్ చేయడం ఎందుకు, ఎప్పుడు తీసుకొస్తామని? కాదు మామ, చిన్న గిన్నె ముద్దుగా ఉంటది, అదేమో మొన్న ఒక రోజు ఏదో వేసి ఇచ్చాను, మరి రాలేదు మామ. ఏమంటే అమ్మాయి అంటే, ఇక టప్పర్ వేర్ బాక్స్ అది పక్కన పెడితే, అది పెళ్లికి వచ్చినటువంటి గిఫ్ట్, అది పక్కన పెడితే పొరపాటున వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి తెచ్చుకున్నటువంటి గిన్నె కనుక బయట ఎవరికైనా ఫ్రెండ్స్ ఇస్తే, బిడ్డ ఈరోజు నువ్వన్న రావాలి, లేకుంటే గిన్నె అని ఉండాలి, గిన్నె తీసుకొని వస్తేనే ఇంట్లోకి రాణిస్తా అని చెప్పి అంటారు. ఏమిటి ఏమిటి, మారాలి మారాలి, ఆ బాక్స్ కాకుంటే వేరే బాక్స్. ఎందుకండి మగవాళ్ళని ఇంతగా ఇబ్బంది పెడతారు? మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే ఇక బాక్స్ రాదనే విషయం తెలిస్తే పాలిథిన్ కవర్లో ప్యాక్ చేసి పంపిస్తారు. మంచిది, బాక్స్ మళ్ళీ రాదు అనే విషయం తెలిసి ఏదో ప్లాస్టిక్ కవర్లో అక్కడ, అదేంటి ప్లాస్టిక్ కవర్లో ఇది తీసుకుపోవడం చాలా గలీజ్గా ఉంటుంది. నాకు ముందే వాళ్ళు చాలా పెద్ద ఫ్యామిలీ అంటే, లేదు నువ్వు తీసుకుపోయిన గిన్నెలు అన్నీ కూడా వీడికి 4 గిన్నెలు తీసుకొని పోయినావు, ఈ గిన్నె కూడా అటే పోతుంది, అందుకోసం ఇక కవర్లో ఇచ్చిన తీసుకుపో. అలా కొందరు ఉంటారండి. ఎవరో కాల్ చేశారు, మాట్లాడదాం ఒక్క నిమిషం. హలో, హాయ్, వెరీ 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 గుడ్ మార్నింగ్ అనురాధ గారు, ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్. ఏమండి మీకు టైం చేంజ్ అయిందా అనురాధ గారు? మార్చిలోనా మార్చారా? ఇప్పుడు మార్చిలో మార్చుతారా? ఇప్పుడు టైం ఎంత అయింది మీకు? ఏమండి ఏమండి మేడం, ఇది ఇది లైవే. ఇప్పుడు టైం ఎంత అయింది మీకు మీ దగ్గర అమెరికాలో? టైం ఎంత అయింది అని చెప్పినప్పుడు అప్పుడే చూసాను నేను. ఎంతండి? 855 అంటే నియర్ టు 9, హాఫ్ అన్ అవర్ ముందర. ఓకే, నియర్ టు 9 అన్నమాట.
ఓకే, మీదేంటి, మీరు మీ ఫ్రిస్కో అంటే దీనికి టైం అంతేనా? ఏమంటారు, ఈ ఐఎస్టా, పిఎస్టా, ఈఎస్టా, సెంట్రలా? ఓకే, వెరీ నైస్ అండి. ఎలా ఉన్నారు సార్? ఎలా ఉన్నారు పిల్లలు? ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు కదా. ఎలా ఉంది, మంచి పడుతుందా మీ ఫ్రిస్కోలో? లాస్ట్ ఇయర్ అయితే ఫిబ్రవరిలో పడింది. ఓకే, ఈ ఇయర్ పడదండి, నిజం చెప్తున్నా. ఈ మీకు ఫిబ్రవరిలో ఈసారి మంచు పడదు, బెట్టు కట్టుకుందాం ఇద్దరం. ఒకవేళ మీ ఫ్రిస్కోలో కనుక మంచు పడింది అనుకోండి మేడం, మీరు ఇండియా వచ్చిన తర్వాత ఒక షాప్కి తీసుకెళ్తాం మిమ్మల్ని, నాకు క్రెడిట్ కార్డ్ ఇచ్చేస్తాను, మీ ఇష్టమైనంత షాపింగ్ చేసేయండి. ఇగో ఇదే 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 వద్దు, ఈ టప్పర్ వేర్ బాక్స్ ముచ్చట్లే వద్దు మేడం. ఎనివే, చాలా రోజుల తర్వాత ఎలా అయింది పండుగ, ఎలా అయింది మేడం? యా, అందరూ డిసెంబర్లో ఇండియా వచ్చారు, మీరు రాలేదా? అవునా, రాందే న్యాయం ఏంది లేండి, చాలా కేసెస్ పెరిగాయి. అండ్ ఎవరైతే లక్కీగా వచ్చేసి తొందరగా 10th వరకు వెళ్ళిపోయారు, వాళ్ళు వచ్చేస్తారులేండి, మంచి టైం చూసుకొని రమ్మని చెప్పండి. సారే, సార్ ఇండియాలోనే ఉన్నారా? అక్కడే ఉన్నారా? ఓకే, యా, ఇక్కడ చాలామంది వచ్చినట్టు తెలిసింది, కొందరు బంధువులు కూడా వచ్చినుండే, వాళ్ళు తొందర తొందరగా కరెక్ట్ టైం చూసుకొని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఫ్లైట్స్ ఉన్నాయా యుఎస్ నుండి ఇండియాకి? ఇప్పుడు ఉన్నాయి, కానీ మళ్ళీ మధ్యలో క్యాన్సిల్ అవుతున్నాయి కదా. యా, మధ్య మధ్యలో క్యాన్సిల్ అవుతున్నాయి కదా. సో వెరీ నైస్ అండి. అయితే నాకు సమస్య, మరి నాకే వస్తుంది సమస్య, ఎవరికి ఎవరికి వస్తుందో తెలియదు కదా. పక్కింటి ఆంటీ వాళ్ళు పప్పుచారు ఇచ్చారు, శుభ్రంగా తినేసాను, దానివల్ల నాకేమైనా ప్రాబ్లమా? అంటే పప్పుచారు వల్ల ప్రాబ్లమా కాదు, కరోనా వస్తుందా చెప్పండి. అదైతే నిన్న ఒక జోక్ చూసా, ఏదో ఎవరో మా మాస్క్ బదులు చీర పెట్టుకుంటే అది వచ్చేది, అది కరోనా మామ కాదు మాస్క్ వేసే చీర బొమ్మ అడ్డు పెట్టుకోటానికి అన్నట్టు. అరే రే, క్యా బాత్ హై, క్యా బాత్ హై, ఎక్కడినుంచైనా వస్తుంది, ఎక్కడి నుండి అయినా వస్తుంది. పప్పుచారు వేడిగానే ఉంటుంది కదా, పప్పుచారు కిందకైనా రావచ్చు అండి, కార్నర్ నుంచి రావచ్చు, కొంచెం చేతి తాకినట్టు ఉంది ఇచ్చేటప్పుడు. ఈసారి నేను ఏం చేయమంటారంటే, మనకి చిన్నప్పుడు పాలు పోసేవాళ్ళు, అవునండి పాలు పోసేవాళ్ళు, గుమ్మంలో గిన్నె పెడితే అలాగ వేడి వేడి మరుగుతున్న తీసుకొచ్చి మీరు గుమ్మంలో మీ గిన్నె ఒకటి పెట్టండి, ఆ గిన్నెలో మరుగుతున్నది పోయమన్నట్టు 6 feet డిస్టెన్స్ లో పెట్టి. ఓకే, అంటే కాలనీలో అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా తల ఒట్టించిపోతారు నాకు. ఇదేం ఐడియా రండి, నాకు అసలు అర్థం కాదు, ఇదేం ఐడియా, మహేష్ గారు గిన్నె బయట పెట్టారు, అయ్యో పాపం తినడో తినలేదో అని చెప్పేసి తల ఆయన తీసేస్తారు అందులో. అందులోనే ఒక పప్పుచారు వేసి, అందులోనే ఇంకొక చికెన్ వేసి, అందులోనే ఇంకొకటి పులిహోర వేసి, అన్ని అందులో వేస్తారు. అదే కదా మిక్స్డ్ ఐడియా ఇవ్వమంటే, ఇంత మంచి ఐడియా ఇచ్చారండి, మీరు మామూలు కాదండి అన్నారాధ గారు, అంటే మీ ఉద్దేశంలో అడుక్కోండి అంటున్నారు అంతేనా? వండర్ఫుల్ ఐడియా అండి, వండర్ఫుల్ ఐడియా అండి, ఎంత మంచి ఐడియా ఇచ్చారు, సూపర్. ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ ఒకటి డెడికేట్ చేస్తున్నా మీకోసం, ఓకేనా అనురాధ గారు? ఆల్ రైట్ మేడం, హ్యావ్ ఎ గుడ్ డే టు యూ. యా, చాలా రోజుల తర్వాత అనురాధ గారు కాల్ చేశారు, అలాగే మనతో మాట్లాడడానికి ఎవరో ఆత్మీయులు ఉంటున్నారు, మాట్లాడేద్దాం. హలో, జై 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 తెలుగు తల్లి, జై తెలుగు తల్లి గురుగారు. మీరు 7 సార్లు అనాలి, జై 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 తెలుగు తల్లి. బాగున్నారా? బాగున్నాను బాగున్నాను గురుగారు. చాలా రోజుల తర్వాత కాల్ చేశారు సంజీవ్ గారు, ఎలా ఉన్నారు ఏంటి? మన మార్షియస్, మీరు చాలా రోజులు అంటున్నారు, నేను చెప్పవలసింది ఏమిటంటే, సహస్ర యుగాలు గడిచినాయి మీలాంటి మహా తెలుగు శ్రేష్ఠులతో మాట్లాడడానికి. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను గురుగారు. మన మార్షియస్ దేశం ఎలా ఉందండి?
ఇక్కడ మారిషస్ దేశం ఇప్పుడు పరిస్థితి అంత బాగలేదు. ఇక్కడ అన్ని విద్యాలయాలు వాటి యొక్క అన్ని ముఖ ద్వారాలు మూయబడ్డాయి. ఎందుకంటే ఈ కరోనా మహమ్మారి వల్ల ఇక్కడ అందరూ గృహ నిర్బంధనలోనే ఉన్నారండి. తర్వాత తెలుగు పుణ్యభూమికి రావడానికి ఇక్కడ ఆకాశ మార్గంలో అటువంటి విమాన సౌకర్యాలు కూడా లేవు. ఓకే, చెప్పండి. మీ అక్కడ ఇక్కడ కూడా అలానే పరిస్థితి ఉందండి. అన్ని ముఖ ద్వారాలన్నీ కూడా మూసుకుపోయాయి. అవునండి, ఇప్పుడు అందరికి చెప్తున్నాను, ఒకే ఒక ముఖ ముసుగు వేసుకోకండి. కనీసం రెండు ముఖ ముసుగు వేస్తే మా శారీరక ఆరోగ్యం చక్కగా తయారైపోతుంది. అక్కడ మకర సంక్రాంతి ఎట్లా జరుపుకున్నారని తెలుసు? మకర సంక్రాంతి చాలా అత్యద్భుతంగా జరిగింది గురుగారు. మకర సంక్రాంతి వేళ చాలామంది కొంచెము మీరన్నట్టుగా సామాజిక దూరం పాటిస్తూ, వ్యక్తిగత దూరం పాటిస్తూ అందరూ కూడా పండుగ చాలా చక్కగా జరుపుకున్నారు. అందరు కూడా వాళ్ళ ఇంటి ముందు రంగవల్లులు వేసుకున్నారు. అలాగే నేను రంగవల్లులు అనగానే మొదటగా మీరే గుర్తొస్తారు మాకు. మీ అద్భుతమైనటువంటి ఆ చేతితో ఎన్ని అద్భుతాలు క్రియేట్ చేశారు రంగవల్లులు. అలా మీరు భారతదేశం తెలుగు అని కొన్ని మీరు పోయినసారి కూడా నాకు చూపించారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో కూడా మీరు కనిపించారు. మాకు చాలా ఆనందం వేసింది గురుగారు. ఇప్పుడు మీరు రంగవల్లికలు అంటున్నారు, మాకు గుర్తుకు వచ్చింది. చెప్పండి. అంటే ఇక్కడ భారతదేశంలో మకర సంక్రాంతి పక్షోత్సవం చేశాము. ఆ పక్షోత్సవం ఎట్లా చేశామంటే, అంటే ఇక్కడ తెలుగు వాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. దాదాపు ఒక 15 ప్రాంతాలలో దగ్గర దగ్గర ఉంటారు. అప్పుడు ఏం చేశామంటే, ఒక జాతీయ స్థాయి మీద పెద్ద తెల్లటి తీర మీద రాశాము, ఊరంతా ఒకే ముగ్గు. ఇటువంటి పద్ధతితో, అంటే ఒక ఒక మా ఇంటి ముంగిత ఉన్నాననుకోండి, పెద్ద ముగ్గు వేసి అప్పుడు రెండో ఇంటికి ఒక లత వేస్తాము. తర్వాత రెండో ఇంటి దగ్గర పెద్ద ముగ్గు వేసి అప్పుడు ఒక లత గీసి మూడో ఇంటికి, ఈ విధంగా 10-15 ఇళ్ళ వరకు ఒకే ఒక ముగ్గు. దాన్ని ఊరంతా ఒకే ముగ్గు అని మన తెలుగు పెద్ద బాలశిక్షలు రాసిన ప్రకారంగా కొంతవరకు ప్రయత్నం చేశామండి. ఇక్కడ మా ప్రధానమంత్రి దానికి చూసి చాలా ఆనందించారు. ఆయన అన్నారు, మేము మరుస దేశంలో ఉన్నామా లేదా తెలుగు పుణ్యభూమిలో ఉన్నామా అని చెప్పి అందరూ బాగా చప్పట్లు కొట్టారు. ఎంత అద్భుతం అండి గురుగారు, మేము కూడా కొడుతున్నాం చప్పట్లు ఇప్పుడు. సరేనండి, చాలా సంతోషం. ఇంతకు ముందు మీకు ఒక ఆవిడతో మాట్లాడారు, ఇంకా వినాలని ఉంది. ఎందుకంటే మీరిద్దరు మాట్లాడే పద్ధతి మేము మాట్లాడలేము. ఎందుకంటే తెలుగు లాంటి పవిత్రమైన భాష మా మాతృభాష కాదు. అయితే వింటే ఎంతో ఆనందించారండి. ఈ విధంగా అందుకే అప్పుడప్పుడు మీతో మాట్లాడుతూ ఉంటాము. మా తెలుగు పరిజ్ఞానం పెరగటానికి నేను ఇటువంటి అక్షరాల దోషాలు, పదాల దోషాలు, వ్యాకరణ దోషాలకు నన్ను క్షమిస్తారా? యా, మీరు కూడా నన్ను క్షమించండి. అప్పుడప్పుడు దొర్లుతూ ఉంటాయి గురుగారు. మీరు కూడా పెద్ద మనసు చేసుకొని ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు అలా దొర్లుతూ ఉంటే క్షమించండి. నేను కూడా తెలుగులోనే మాట్లాడాలని ప్రయత్నిస్తూ ఉన్నాను, ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాను గురుగారు. సరేనా? యా, సో చూసారు కదండి అనురాధ గారు ఎంత చక్కని తెలుగు మాట్లాడారు. మీ తెలుగుకి సంజీవ్ గారు మెచ్చుకోవడం జరిగింది. నాకు సంజీవ్ గారు కాల్ చేసినప్పుడల్లా ఒక సీన్ గుర్తొస్తుంది. ఈ పెద్ద ఆయనకు నేను ఒక ఇద్దరితో సారీ చెప్పించాను. శ్రీదేవి గారు అని ఉండే కదా అప్పుడు వేరే రేడియోలో పనిచేసినప్పుడు, అది ఇప్పుడు మార్చు. చాలు, అదొక్కడ చాలు మనకి జిందగీ బార్ గుర్తుపెట్టుకోవడానికి. ఎనివే, ఇక హౌస్ఫుల్ అయినా కూడా టికెట్ ఉండేది ఎవరి దగ్గర అంటే, కండక్టర్ ఇస్ ద పర్ఫెక్ట్ ఆన్సర్. కండక్టర్ ఎంత బాగా చెప్పారండి ఆన్సర్. సుగుణశ్రీ గారు, You are the winner of the day today. అండ్ అలాగే పప్చార్ తోటి ఏం కాదు అని చెప్పేసి నాకు కొండంత ధైర్యాన్ని ఇచ్చినటువంటి మా అనురాధ గారికి గట్టిగా చెప్పట్లు.
సో ఇక రేపు శనివారం కాబట్టి మేబీ షో ఉండకపోవచ్చు. మళ్ళీ మండే రోజు మీ ముందుకు చాలా కొత్తగా సరికొత్తగా కొత్త కొత్త కార్యక్రమాలు కూడా వస్తున్నాయన్నమాట, అన్నీ కూడా వినే ప్రయత్నం చేయండి. కొద్ది రోజుల్లో మామా మహేష్తో సిల్లీ ఫెలో అనే ఒక స్పెషల్ ప్రోగ్రాం కూడా రాబోతుంది, అది కూడా డెఫినెట్గా వినే ప్రయత్నం చేయండి. మై డియర్ మామాస్ అండ్ మామీస్, మళ్ళీ మండే రోజు కలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్టే ట్యూన్ టు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో.